ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు పూర్తవుతోంది. ప్రజా సంక్షేమ పథకాలతో వైసీపీ తమకు తిరుగులేదని కబుర్లు చెప్తోంది. వరుస ఎన్నికల్లో సాధించిన విజయాలతో ధీమాగా కనిపిస్తోంది. అదే సమయంలో కొందరు ఎమ్మెల్యేల తీరు మీద ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి తీవ్ర విమర్శలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఈ సమయంలో ఐఎన్ఎన్ సీ ఓడర్ పరిపాలన సూచి పేరిట నిర్వహించిన సర్వేలో భారీ పిడుగు లాంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి. దేశంలోని పలు రాష్ట్రాల్లో జరిగిన సర్వేల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని ఎమ్మెల్యేల తీరు మీద ప్రజల్లో వ్యతిరేకత ఉందని సర్వే తేల్చి చెప్పింది. దేశంలోని అత్యధిక ప్రజాగ్రహం ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధులుగా పేర్కొన్నారు. ఏపీలోని 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి 151 మంది, టీడీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. జనసేన నుంచి ఒకరంటే ఒకరే గెలుపొందారు. అయితే టీడీపీ నుంచి 4 జనసేన ఎమ్మెల్యేలు ఇప్పుడు వైసీపీతో జత కట్టారు. ఈ సర్వేలో పార్టీ పరంగా విశ్లేషణలు చేరుకున్నా ఇది సహజంగా అధికార పార్టీకి చెందిన వారి మీద ఉండే వ్యతిరేకత విశ్లేషణలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం మీద ఏర్పడేటువంటి యాంటీ ఇంక్యుబెన్సీలో ఇది భాగంగా విశ్లేషిస్తున్నారు. ఏపీ తర్వాత ఎమ్మెల్యేల మీద ప్రజలు అత్యధిక ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన రాష్ట్రాల్లో గోవా 2వ స్థానంలో ఉంది. అంటే 24.3% ఉంది. ఇక ఎమ్మెల్యేలు 23%, 5% వ్యతిరేకత, ఆగ్రహంతో 3వ స్థానంలో నిలిచారు. ఇదే సర్వేలు పలు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల మీద నిర్వహించారు. అత్యధిక ప్రజాగ్రహం ఎదుర్కొన్నటువంటి వారిలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మొట్టమొదటి స్థానంలో ఉన్నట్టు సర్వేలో పేర్కొన్నారు. ఆయన 30% ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దాస్ 21.8% వ్యతిరేకతతో 2వ స్థానంలో ఉన్నారు. అయితే తెలంగాణ రాజకీయాల మీద సీ ఓటర్ వ్యవస్థాపకుడు యశ్వంత్ దేశ్ముఖ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో సర్వేలో పాల్గొన్న వారిలో సీఎం కేసీఆర్ మీద 30% మంది ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పుకొచ్చారు. వారు మార్పు కోరుకుంటున్నారన్నారు. కేసీఆర్ పైన వ్యతిరేకతతో పాటుగా కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్రంలో మంచి రేటింగ్ ఉందని కూడా ఆయన పేర్కొన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి లెక్కలు మాత్రం షాక్ను కలిగిస్తున్నాయి. అనేక మంది ఏపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నారని సర్వే చెప్పడంతో ఈ సర్వే జగన్మోహన్ రెడ్డి యొక్క తలరాతను 2021లో మార్చబోతోంది అంటున్నారు.